ఉచిత ఇసుక విధానం పట్ల ప్రభుత్వ తీరు సరిలేదని నిరసిస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సీపీఎం నాయకులు, భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ఇసుకను ఉచితంగా అందించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఆర్డీఓ ప్రేమ్ కుమార్ కు వారు అర్జీని అందించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ, ప్రభుత్వం ఇసుక విధానం అంటూ అసలు ప్రజలకు ఇసుకే అందకుండా చేస్తున్న తీరు చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లేకపోవడంతో కార్మికుల కుటుంబ రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఉచిత ఇసుకను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అయితే నేను అధికారం లేకొస్తే మీకు ఇసుకని నేను ఉచితంగానే ఇస్తాను అని చెప్పింది. మేము చెప్తున్నాం, అధికారంలోకి వచ్చి వీళ్ళు 100 రోజులు దాటిపోయి ఇప్పుడు 4వ నెల కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఇసుక ఒక ఎకరా కూడా ఇసుక ఒక్క ఫ్యాక్టరీస్ గా కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. గతంలో ఉన్న ఏదైతే ఇబ్బందులు ఆ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఇసుక ఎవరు ఇవ్వాలా? మేము ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు. అయ్యే రేషన్ బియ్యమా ఉచితంగా ఈయన? అయ్యే రేషన్ బియ్యం కాదు, వాగులు వంగలు బొగ్గేరు ఎవరప్ప సొమ్ము, పెన్న ఎవరు సొమ్ము? ఇక్కడ ఈ భూమి, ఈ నీళ్లు, ఈ ఇసుక అంతా కూడా మాదే, ప్రజలదే. కానీ నువ్వు బొగ్గేరు ఇసుక కానీ వాగు ఇసుక కానీ ఎక్కడికి ఎగుమతికి పనికిరాదు. కానీ ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఇప్పుడు మన మున్సిపాలిటీలో దాదాపు 50 వేల మంది మనుషులు ఉన్నారు, 30 వేల ఓటింగ్ ఉంది. ఇక్కడ గ్రామంలో వాళ్ళకి ఇసుక బొగ్గేరు వాగు లాంటివి తోడుకోవచ్చు, కానీ వాటిని బ్లాక్ చేసి అంతేకాకుండా పెన్న ఇసుక అయితే ఎగుమతి చేసుకో, ఆ పెన్న ఇసుక కూడా ఎగుమతి చేసుకోండి. కానీ దాన్ని ఎవరు అడగటం వల్ల ఇప్పుడు 5 వేల నుంచి 30 వేలు 40 వేలు 50 వేల రూపాయలు ఇసుక బ్లాక్ అయ్యి అమ్ముకుంటున్నారు. కానీ మేమే వద్దంటోలా అమ్ముకోండి. కానీ ఇక్కడ ఉన్న బొగ్గేర్లు వాగులు పేదోళ్ళకి మట్టి చెరువులు ఇదంతే. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు: కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.